ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారాల పర్వానికి తెరపడింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయి. దీంతో అధికారులు నిఘా పెంచారు. కుక్కట్పల్లిలోని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపుడి ప్రభాకర్ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సోదాలో భాగంగా 17,50,000 రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు కట్టలతో పారిపోతున్న ఇద్దరిని పట్టుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు వారిని పోలీసులకు అప్పగించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారాల పర్వానికి తెరపడింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారుతోంది. దీంతో అధికారులు నిఘా పెంచారు. కూకట్పల్లిలోని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జుపుడి ప్రభాకర్ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా 17,50,000 రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు కట్టలతో పారిపోతున్న ఇద్దరిని పట్టుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు వారిని పోలీసులకు అప్పగించారు. ఇక దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. సుభాష్, ఏమైతే 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసిందో దాని తర్వాత డబ్బుల పంపకం భారీ ఎత్తున జరుగుతుందని చెప్పిస్తున్న పక్కా సమాచారం మేరకు పోలీసులు, ఒకవైపున ఎన్నికల కమిషన్ ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ టీములు, అలాగనే విజిలెన్స్ అధికారులందరూ కూడా ముక్కుమ్మడిగా ఎక్కడికక్కడ తనిఖీలు చేపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కూకట్పల్లిలో డబ్బులు పంపుతున్నారు అని చెప్పేసి అన్న నేపథ్యంలో భారీ ఎత్తున డబ్బుల కట్టలను గ్యాదర్ చేశారన్న పక్కా సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు ఇంట్లో పోలీసులు సోదాలు చేయడం జరిగింది. సోదాలు దాదాపుగా చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా జూపూడి ఇంటి వెనక నుంచి డబ్బులు మోడుతో వెళ్తున్న ఆ ఇద్దరిని పట్టుకోవటం, ఆ ఇద్దరి వద్ద నుంచి కూడా దాదాపు 17,00,000 రూపాయల డబ్బులను పోలీసులు కనుక్కోవడం జరిగింది. సో మొత్తం మీద అంటే ఈ భారీ ఎత్తున తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ డబ్బుల ముఠలతోటి దొరకడం, తర్వాత ఇంకా చాలా చోట్ల కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ఎప్పుడైతే పోలీసులు అప్రమత్తంగా ఉండకుంటుంటారో ఆ తర్వాత డబ్బులు పంపుతున్నారు నేపథ్యంలో అంటారు. సుభాష్, మొన్న ఒకటి గమనించాలి ప్రత్యేకంగా, అంటే ఇప్పుడు డబ్బులు పంపడం అనే దాని మీద ప్రత్యేకంగా ఈ డిజిటల్ మనీ అనేది చాలా ఎక్కువగా ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంది. ఒకవైపున పేటిఎం కావచ్చు, తర్వాత జీమెయిల్ నుంచి ఇట్లాంటి డిజిటల్ మనీ ద్వారా పేమెంట్ జరుగుతుంది. దాని మీద కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ సమాచారం వచ్చింది. ఆ నేపథ్యంలో కూడా ఈ డిజిటల్ మనీకి సంబంధించిన ట్రాన్స్ఫర్స్ మీద కూడా పోలీసు నిఘా పెట్టారు. ప్రస్తుతం దొరికిన జూపూడి ప్రభాకర్ రావు ఇంట్లో దాదాపుగా 17,00,000 రూపాయల నగదు దొరికిందని చెప్పని తెలుస్తారు. అయితే ఈయన మొత్తం ఎక్కడ తీసుకొచ్చాడు, ఎప్పుడు పంపుతున్నాడు, గతంలో ఏమన్నా డబ్బులు పంచారు, దాని మీద పూర్తి స్థాయిలో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు. సుభాష్, అయితే ఎన్ని గంటలకి ఇది జరిగింది, అసలు జూపూడి ప్రభాకర్ మీద ఎలా అనుమానం కలిగింది? అయితే అక్కడ స్థానికులకు సంబంధించి ఏమైతే ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు కొంతమందిని నిఘా పెట్టడం జరిగింది. అంటే ఎక్కడెక్కడైతే రాజకీయ నాయకులు, తర్వాత రాజకీయ నాయకులు అనుచరులను ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్న టీంలు ఈ విషయాన్ని పసిగట్టి పోలీసులకు చేరవేయడం, అయితే పోలీసులు వెంటనే స్పందించి జూపూడి ప్రభాకర్ రావు ఇంటి మీద దాడి తీసిన నేపథ్యంలో పోలీసులు తనిఖీలు జరుగుతున్నాయని చెప్పిన నేపథ్యంలోనే ఒక ఇద్దరు గోడ దూకి పారిపోవడం, వాళ్ళని పట్టుకున్న నేపథ్యంలో దాదాపు 17,00,000 రూపాయలు జరగడం జరిగింది. దాదాపు ఇది ఒక గంట క్రితం ఇన్సిడెంట్ జరిగింది. మొత్తం మీద 17,00,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్న తర్వాత ఎవరెవరికి పంచారు, ఇంకా ఎంత డబ్బు ఏమైనా ఉందని దాని మీద తనిఖీలు కొనసాగితే ఇంకా 75 దొరికి, కాకపోతే ఇప్పటి వరకు ఎంత పంచి ఉండవచ్చు, ఎంతమందికి డబ్బులు ఈయన పంచే అవకాశం ఉందని దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు కూడా మాకు సమాచారం ఉంది. సుభాష్, మరి దీని గురించి టీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు? టీఆర్ఎస్ నాయకులు కూడా వాళ్ళని వెంబడించి పట్టుకున్నట్లుగా కూడా తెలుస్తుంది, వాళ్ళు ఏమంటున్నారు? అయితే దీంట్లో కొంతమంది టీడీపీ నాయకులు భారీ ఎత్తున డబ్బులను డబ్బులతో ప్రలోభాలకు పెట్టే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది పేర్లు ఇవ్వడం, కొంతమంది టీఆర్ఎస్ చెందిన కార్యకర్తలు ఇచ్చిన సమాచారం మేరకు కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇరువైపులా అంటే టీడీపీ కార్యకర్తలు టీఆర్ఎస్ నాయకుల మీద, టీఆర్ఎస్ కార్యకర్త టీడీపీ నాయకులకు సంబంధించి ఎక్కడికక్కడ ఎవరు డబ్బులు పోసుకున్నా పోలీసు సమాచారం ఇస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇదే రకంగా సమాచారం అందుకున్న పోలీసులు ఈ దర్యాప్తు కొనసాగిస్తే, మొత్తం మీద ఇలాంటి భారీ ఎత్తున డబ్బులు ఎలా చూపి ఓట్లు కొనాలని చూస్తున్న నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి, అలాగనే
చాలా భారీ ఎత్తున డబ్బులు ఇప్పటికీ హైదరాబాద్ చేయాలని చెప్పేసి అనుకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ తనిఖీల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండమే కాకుండా చాలా టీంలు, ఒకవైపున ఎన్నికల ఎలక్షన్ కమిషన్ టీంలు కాకుండా విజిలెన్స్ టీంలు, టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు కూడా భారత నిఘా పెట్టి డిజిటల్ మనీనే కాకుండా ఇక్కడ దాదాపు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా డబ్బులు పొందుతారన్న సమాచారం మేరకు ఇంకా తనిఖీలు తీవ్రతరం చేసినట్టు తెలుస్తా ఉంది సుభాష్. ఓకే, మరి చెప్పండి ఇన్నారెడ్డి, డబ్బుతో ఎంతమంది వ్యక్తులు దొరికారు, వారికి పోలీసులు ఎవరి మీద కేసు నమోదు చేస్తున్నారు? అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఇద్దరు వ్యక్తులకు సంబంధించి డబ్బులు మూటలు తీసుకుని పోతుంటే రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న నేపథ్యంలో వాళ్ళిద్దరి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే అధికారులు, పోలీసు అధికారులు కావచ్చు, ఇన్వెస్టిగేషన్ సంబంధించి విజిలెన్స్ అధికారులు కావచ్చు, లేకపోతే ప్రత్యేకమైన స్క్వాడ్ కావచ్చు, ఎవరి దగ్గర డబ్బులు దొరికితే ఆ డబ్బుల తాలూకు వివరాలు, అంటే అది ఎక్కడ డ్రా చేశారు, ఎప్పుడు నుంచి ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది, తర్వాత ఈ డబ్బులు ఎవరి పని, దాని మీద ఆ విచారణ కొనసాగుతుంది. మరి జూపూడి ఇంట్లో తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో గోడ దిగి పారిపోతున్న ఇద్దరి దగ్గర నుంచి దాదాపుగా 17 లక్షల రూపాయల డబ్బులు పట్టుకున్న నేపథ్యంలో మరి జూపూడి ప్రభాకర్ రామయ్య కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అయితే దీని మీద పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో దాని గనక పూర్తి స్థాయిలో లెక్కలు చెప్పలేకపోతే మాత్రం ఖచ్చితంగా కేసు నమోదు అవకాశం ఉంది. మరి ఈ డబ్బులు ఎవరివైనా దాని మీద ఎంతవరకు క్లారిటీ రాలేదు. ఎవరైతే ఈ తనిఖీలు చేస్తుండగా, అంటే జూపూడి ప్రభాకర్ రావు ఇంటి మీద తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడంతో ఆ 17 లక్షల రూపాయల విషయం వెలుగులోకి రావడంతో దీని మీద ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ డబ్బు ఎవరిదో తెలితే ఖచ్చితంగా కేసు నమోదు చేస్తామని చెప్పారు. టీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం జూపూడి ప్రభాకర్ రావు కావాలని చెప్పేసి ప్రలోభాలకు గురి చేస్తారన్న విషయం మీద కూడా ఆరాధిస్తున్నాము. ఖచ్చితంగా ఎవరైతే ఈ డబ్బులు పొందడానికి చూస్తున్నారో వాళ్ళ విషయం కనుక్కొని ఖచ్చితంగా ఎవరైతే డబ్బులు పొందుతున్నారన్న సమాచారం ఉందో, తర్వాత అలాగనే ఈ డబ్బు ఎవరిదని తేలితే ఖచ్చితంగా వారి మీద మేము తెలియజేసుకుందామని చెప్పేసి కూడా కుక్కటపల్లి పోలీసులు చెప్తా ఉన్నారు సుభాష్. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి. జూపూడి ప్రభాకర్ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ కెళ్ళి చంద్రబాబు నాయుడు పంపించి తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ డబ్బులు అడుగుతున్నారు. బాలాజీ గారు డివిజన్ 115 లో ఆయన సొంత ఇల్లు, ఆయన ఇంటి మాట్లాడుతున్నారు, ఆయన ఇంటి